నమస్తే 99 టీవీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణలో కొనసాగుతున్న రెండో దశ పరిషత్ ఎన్నికలు, మేడ్చల్ మినహా అన్ని జిల్లాల్లోనూ పోలింగ్. రెండు జిల్లాల నేతలతో ఏపీ సీఎం సమీక్ష, అభ్యర్థులు పార్టీ నేతలకు దిశానిర్దేశం. దక్షిణాది రాష్ట్రాల పర్యటనలో ఏపీసీ కేసీఆర్, రామేశ్వరంలో కలాం సమాధిని సందర్శించిన గులాబీ బాస్. తెలంగాణలో కాంగ్రెస్ కు మరో భారీ షాక్, త్వరలో గులాబీ గుటికి జగ్గారెడ్డి. టీవీ నైన్ లో కొనసాగుతున్న సోదాలు, అత్యవసర సమావేశం కానున్న బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. తెలంగాణ అవతరణ దినోత్సవానికి భారీ ఏర్పాట్లు, 3 రోజుల పాటు వేడుకలు నిర్వహించేలా కసరత్తు. ఎమ్మెల్సీ ఎన్నికలను వాయిదా వేయండి, నోటిఫికేషన్ రద్దు చేయాలంటూ ఈసీకి ఉత్తమ లేఖ. తేడాలుంటే వీవీప్యాట్ ఫలితాలే ఫైనల్, తెలంగాణ ఈసీ రజత్ కుమార్ స్పష్టీకరణ. నెల 17న ఓట్ల లెక్కింపుపై ఆర్ఓ ఏఆర్ఓలకు శిక్షణ, కౌంటింగ్ కేంద్రాల్లోని ఫోన్లు తేవద్దని ద్వివేది. గోదావరి మధ్యలో నిలిచిన పంటు, 2.5 గంటల పాటు నరకం అనుభవించిన ప్రయాణికులు. లండన్లో తెలుగు వ్యక్తి దారుణ హత్య, కత్తితో పొడిచి చంపిన దుండగులు. తెలంగాణ వాసి వీరయ్యకు విముక్తి, ఎంబసీ అధికారులకు కృతజ్ఞతలు తెలిపిన కేటీఆర్. గుంటూరు జిల్లాలో 84 మంది ఎస్ఐలు బదిలీ, అవినీతి ఆరోపణలే ముఖ్య కారణం. యూపీ ప్రచార సభలో మోదీపై విరుచుకుపడిన ప్రియాంక, మాటలు మాట్లాడేవారు పనిచేయరంటూ విమర్శ. టైమ్ మ్యాగజైన్పై మళ్లీ మోదీ, దేశాన్ని విభజించేవాడు అంటూ హెడ్లైన్. అయోధ్య పరిష్కారానికి మరింత గడువు, 15 ఆగస్టు వరకు గడువిచ్చిన సుప్రీంకోర్టు. సుప్రీంలోనూ మాజీ జవాన్ తేజ్ బహదూర్ కు చుక్కెదు, పిటిషన్ స్వీకరణకు కారణం కనిపించడం లేదన్న ధర్మాసనం. జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్, 1 ఉగ్రవాది మృతి. మహారాష్ట్రలో పెను విషాదం, డ్రైనేజీ శుభ్రం చేస్తూ కార్మికులు మృతి. భక్తులకు దర్శనమిచ్చిన బద్రీనాథ్, 6 నెలల తర్వాత తెరుచుకున్న ఆలయం. ప్రపంచ అత్యుత్తమ విమానాశ్రయాల జాబితాలో శంషాబాద్, టాప్ 8 స్థానంలో రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్. తెలుగు రాష్ట్రాల్లో మండుతున్న ఎండలు, పలు ప్రాంతాల్లో 47 డిగ్రీల ఉష్ణోగ్రతల నమోదు. జపాన్ను కుదిపేసిన భూకంపాలు, సునామీ భయం లేదన్న వాతావరణ శాఖ. ఇవాళ ఐపీఎల్లో 2వ క్వాలిఫైయర్ మ్యాచ్, చెన్నైతో తలపడనున్న ఢిల్లీ. పన్నెండున ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ ఫైనల్, ప్రకటన లేకుండా బుకింగ్స్ క్లోజ్ చేయడంపై ఫ్యాన్స్ ఆగ్రహం.
For more updates, please subscribe 99TV Telugu.